అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మాది కే గొల్లపల్లి, పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. మన రాష్ట్రంలో ఎర్రగరపు నేలలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి రైతులకు వ్యవసాయము కష్టసాధ్యముగా ఉన్నది. వర్షాధారం తక్కువగా ఉన్నందువలన భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలాలు లేక, వర్షాలు లేక పంటలు పండించేది ఎలా, ఆహార భద్రత సాధించేది ఎలాగో, వీటన్నింటికి పరిష్కారము మన పొలంలో ప్రతి వర్షపు చుక్కను మన పొలంలోనే వింకేటట్లు చేసుకునే అవసరము ఉన్నది. దీనికి పరిష్కార మార్గము ఒంటికారు మడకతో లోతుగా సాల్వ్ చేసుకోవడము. ఏం కర్ణాకరా, యువరాజన్న ఇద్దరు వచ్చినారు అట్లా? ఏం కుమార్, ఈ మధ్యకాలంలో వ్యవసాయము కొత్త పద్ధతులు చేస్తున్నావు, మాకు కొంచెం చెప్పు. అలాగే ఆ పద్ధతుల గురించి వివరంగా చెప్తాను, వినండి. ఈ మధ్య కాలంలో నేను మామిడి తోటలలో ఒంటికారు మడకతో లోతుగా సాల్వ్ తీసుకుంటా ఉన్నాను. ఒంటికారు మడక అంటున్నావు కదా, దాని ప్రాముఖ్యతను గురించి చెప్పు. ఒంటికారు మడక మెట్ట భూములకు బాగా అనుకూలమైనది. భూమిని ఒంటికారు మడకతో నిటారుగా దున్నడం వలన మన పొలంలో పడిన వర్షపు నీటిని భూమిలో ఇంకి తేమను నిల్వ ఉంచే రిజర్వాయర్ లాగా ఉపయోగపడుతుంది. ఈ ఒంటికారు మడకతో సాలు దున్నడం వలన లోతు ఎంత వరకు ఉంటుంది? 2 అడుగుల నుండి 2.5 అడుగుల వరకు ఉంటుంది. అంతేకాకుండా భూమి లోపల పొరలు గుల్లబారుతాయి, పంట మొక్కల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. దీని వలన లోపల పొరలలోని తేమను కూడా గ్రహించి పంట ఎక్కువ రోజులు బెట్టను తట్టుకోగలుగుతుంది. మన పొలంలో ఉన్న సారవంతమైన మట్టిని భూమిలో నుండి కొట్టుకొని పోకుండా కాపాడగలదు. ఈ ఒంటికారు మడకను ఏ ఏ పంటలలో వాడుకోవచ్చును? చాలా మంచి ప్రశ్న అడిగినారు, దాని గురించి చెప్తాను, వినండి. మామిడి, జామ, సపోటా వంటి దీర్ఘకాలిక పంటలలో ప్రతి 4 మీటర్ల నుండి 8 మీటర్ల మధ్యలో ఈ ఒంటికారు మడకను నడపాలి. వేరుశెనగలు అయితే వరుసల మధ్య 1 మీటర్ దూరము ఉండేటట్లు ఈ ఒంటికారు మడకను నడపాలి. ఈ ఒంటికారు మడకతో లోతైన దుక్కులు చేయడం వలన తుంగగడ్డలు వంటి కలుపును పూర్తిగా నివారించవచ్చును. అంతేకాకుండా భూమిలో పంటకు హాని కలిగించే శత్రు పురుగులు, గుడ్లు, పీపాలు బయటపడి పూర్తిగా చనిపోతాయి. భూమిలో నీరు ఇంకే సామర్థ్యము పెరుగుతుంది. ఈ ఒంటికారు మడక పొడవు ఎంత ఉంటుంది? 4 నుండి 4.5 అడుగులు పొడవు ఉంటుంది. ఈ పరికరం పేరు ఒంటికారు మడక. దీని పొడవు 4 నుండి 4.5 అడుగుల వరకు ఉంటుంది. ఈ ఒంటికారు మడకను గురించి చాలా మంచి విషయాలు చెప్పావు. మేము కూడా వెళ్ళి ఈ ఒంటికారు మడకతో లోతైన దుక్కి చేసుకుంటాం. చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.